అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిషోర్ కుమార్ ఈరోజు ఈ వీడియో ద్వారా చాలా ఇంపార్టెంట్ వాట్సాప్ సెట్టింగ్స్ గురించి వివరించబోతున్నానండి ఈ వాట్సాప్ సెట్టింగ్స్ ద్వారా మనకు మన వాట్సాప్ని ఎవరు హ్యాక్ చేయకుండా నెక్స్ట్ మన వాట్సాప్లోని కొన్ని ప్రైవేట్ చాటు ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇటువంటివన్నీ నేను ఈరోజు మీకు ఈజీగా మీకు వివరించబోతున్నాను ఇది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అండి ముఖ్యంగా వాట్సాప్లో త్రీ సెట్టింగ్స్ ఉన్నాయండి ఒక్కొక్క సెట్టిస్ సెట్టింగ్ గురించి ఈరోజు మీకు వివరిస్తానండి ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీరు పర్టికులర్గా ఇప్పుడు మీరు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నారండి మనకి ఎవరు మెసేజ్ చేసినారు అనేది మనకు తెలియదండి కొంతమంది మనకు ప్రైవేట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు మెసేజ్ చేసినా కూడా మనం తొందరగా చెక్ చేసుకోము కానీ అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనం ఏదో ఒక వర్క్లో పడిపోయినాం ఆ వర్క్ అది ఉండం అలా కాకుండా మనకు ఎవరైనా పర్టికులర్ పర్సన్ మనకు వాట్సాప్ మెసేజ్ పెడితేనే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది మనం చెక్ చేసుకోవాల్సిందే అన్నప్పుడు మనకు ఒక డిఫరెంట్ దానికి ఒక సెట్టింగ్ పెట్టుకుంటే అది వెంటనే ఆ టోన్ మనకు వినపడితేనే ఇది ఖచ్చితంగా ఇది వెంటనే మనం చెక్ చేసుకోవాలి అని మనకు తెలుస్తుంది ఈ టోన్ ఏ విధంగా సెట్ చేయాలి ఆ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఫస్ట్ సెట్టింగ్ అండి సింపుల్గా మీరు ఏదైనా పర్సనల్ ఒక వ్యక్తి నుంచి మనకు ఏదైనా మెసేజ్ వచ్చిందంటే ఆ సెట్టింగ్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే ఆ పర్సన్ యొక్క ఫోటో మీద ఇట్లా క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు కింద ఫోటో కింద ఒక నాలుగు ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో లాస్ట్ ఐ ఆప్షన్ ఉందండి ఈ ఆప్షన్ని క్లిక్ ఇవ్వగానే ఇట్లా మనం పైకి పోతే ఇక్కడ చూడండి మీరు మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే కస్టమ్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంది చూడండి ఈ కస్టమ్ నోటిఫికేషన్ ఆప్షన్లో పోయి యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ టోన్ అని ఆప్షన్ చూడండి ఇక్కడ ఆప్ పోతే మనకు మనకు సంబంధించిన ఏవైతే మ్యూజిక్స్ ఉంటాయో ఆ మ్యూజిక్స్లో ఏదో ఒక మ్యూజిక్ సపరేట్గా తనకి సెట్ చేసుకొని ఓకే చేసుకోవాలండి ఈ నోటిఫికేషన్ మనకు మనకు ఈ విధంగా మనం ఇట్లా సెట్ చేసుకోవడం వల్ల మనకు ఆ మ్యూజిక్ మనకు వినపడంగానే ఈ పర్సన్ వ్యక్తి నుంచి మనకు వచ్చింది ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని మనం చూ మనం వెంటనే ఆ మెసేజ్ని చూడడం జరుగుతుందండి ఈ విధంగా ఫస్ట్ సెట్టింగ్ ద్వారా మన ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ వస్తే వాటిని మిస్ కాకుండా అట్ టైం టైమ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ మీకు అంతకుముందు తెలిసి ఉంటే మాకు తెలుసు అని చెప్పి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయగలరండి లేదు ఇది నేను కొత్తగా చూస్తున్నాను అంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎస్ నిజమే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎందుకంటే అండి మనకు ఏదైనా ఎవరైనా మనకి మెసేజ్లు పెడితే అంటే మీ మీన్స్ ఫొటోస్ ఫొటోస్ పెడితే ఆ ఫొటోస్ మనం కానీ వీడియోస్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే అవి మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతాయండి దీనివల్ల మనకు ఒకటి ఒకటి ఏంటంటే మన గ్యాలరీలో డేటా ఎక్కువైపోతుంది మన యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువైపోయి మన సిస్టమ్ కూడా స్లో అయ్యే అవకాశం ఉందండి అది ఒక ఒకటండి సెకండ్ వచ్చేసి మన వాట్సాప్ ఎవరన్నా మన మన ఫ్రెండ్స్ చేతుల్లో కానీ మన ఇంట్లో వాళ్ళ చేతుల్లో ఉంటే కానీ మన ఏదైనా ప్రైవేట్ చాటింగ్స్ కానీ ప్రైవేట్ ఫొటోస్ కానీ అవన్నీ గ్యాలరీలో ఉండడం వల్ల వాళ్ళు ఎవరైనా గ్యాలరీ ఓపెన్ చేస్తే గ్యాలరీ ఓపెన్ చేసుకొని ఆ ఫొటోస్ చూస్తే మన యొక్క మన ప్రైవేట్ ఫొటోస్కి సంబంధించినది కొంచెం మనం ఇబ్బంది కలిగించే అంశం అండి ఇలా కాకుండా మనము ఇప్పుడు మనం చేసే సెట్టింగ్ ఎట్లా ఉంటుందంటే వాట్సాప్లో ఫోటో మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నా అది వాట్సాప్లోనే ఉంటుందండి గ్యాలరీలోకి సేవ్ కాదండి అది ఎలా అంటే సింపుల్గా మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేయండి ఏ వ్యక్తి నుంచి వచ్చే ప్రైవేట్ చాటింగ్స్ వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అని ఉంటే ఆ వ్యక్తి యొక్క లోగో మీద క్లిక్ ఇచ్చి ఐ బటన్ మీద క్లిక్ ఇవ్వండి కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకుంటూ పోలితే మనకు మీడియా విజిబిలిటీని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి షో న్యూలీ డౌన్లోడెడ్ మీడియా ఫ్రమ్ దిస్ చా చాట్ ఇన్ యువర్ ఫోన్స్ గ్యాలరీ అంటుంది ఇక్కడ డిఫాల్ట్ ఎస్ అని ఉంటుందండి ఇట్లా ఉన్న ఫోన్ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది ఎస్ అని క్లిక్ ఇచ్చినా అవి ఫోన్ గ్యాలరీలోకి సేవ్ అవుతాయి ఇక్కడ నో అని క్లిక్ ఇచ్చి ఓకే చేస్తే ఇప్పటి నుంచి ఈ పర్సన్ ఎటువంటి మనకు ఫోటోలు పంపించినా ఆ వ్యక్తి యొక్క ఫోటోలు మనం చెక్ చేస్తే అవి ఆ వాట్సాప్లోనే ఉంటాయి గ్యాలరీలోకి సేవ్ కావాలి ఇలా మీకు ప్రతి ఒక్కరికి చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రతి ఒక్కరిది ఓపెన్ చేసి ఐ బటన్ క్లిక్ చేసి ఈ విధంగా మీడియా విజిబిలిటీకి వెళ్ళి నో అని క్లిక్ ఇచ్చి ఓకే చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి మన యొక్క గ్యాలరీ అనేది స్టోరేజ్ ఫుల్లు కాకుండా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఫెస్టివల్స్ సందర్భాల్లో మెసేజ్లు వస్తుంటాయి అవన్నీ విషెస్ అవన్నీ ఆ ఫెస్టివల్స్ టైంలో అవన్నీ మనం డౌన్లోడ్ చేసుకుంటూ పోతే అవన్నీ గ్యాలరీలో చాలా ఎక్కువైపోయి మన స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుందండి దీనివల్ల మన ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది స్లో అయిపోతుందండి ఒక ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మన యొక్క ఫోన్ హ్యాంగ్ కాకుండా కొంచెం మనం సేవ్ చేసుకునే అవకాశం ఉందండి ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది థర్డ్ సెట్టింగ్ అండి చాలా 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 ఇంపార్టెంట్ మన వాట్సాప్ని ఎవరైనా హ్యాక్ చేశారా అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అండి అలా హ్యాక్ చేయకుండా కూడా మనం మన వాట్సాప్ని ఓపెన్ చేసి ఆ సెట్టింగ్స్ మనం ఆఫ్ చేసుకుంటే మనం హ్యాక్ మనము మన ఎవరైనా మనం ప్రైవేట్ డాటా కానీ మన ప్రైవేట్ ఫోటోస్ కానీ వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయకుండా మనం సెక్యూర్ చేసుకోవచ్చండి అది ఎలాగంటే సింపుల్గా అండి మీ యొక్క మొబైల్లో స్టార్టింగ్లో ఇప్పుడు ఈ విధంగా వాట్సాప్ను ఓపెన్ చేయగానే పైన మీకు రైట్ సైడ్ టాప్లో త్రీ బటన్స్ ఉంటాయండి ఈ త్రీ బటన్స్లో పోయి లింక్డ్ డివైసెస్ అని ఉంటాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ని ఫోన్లలో వాడుతుంటారు ల్యాప్టాప్లో వాడుతుంటారు డెస్క్ టాప్స్లో వాడుతుంటారు డెస్క్ డెస్క్ టాప్లో పోయి వాట్సాప్ వెబ్ని ఆన్ చేసేసి ల్యాప్టాప్లో కానీ వాట్సాప్ వెబ్ని ఆన్ చేసేసి అక్కడ మనము క్యూఆర్ స్కాన్ ద్వారా అంటే ఈ విధంగా లింక్డ్ డివైస్ అని క్లిక్ ఇవ్వగానే మనకు లింక్ డివైస్ అని చెప్పి యూజ్ మొబైల్ డేటాని క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇట్లా మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేస్తాం కదండి ఇక్కడ స్కాన్ చేసి మనం అది సిస్టమ్ని ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి వచ్చేటప్పుడు మర్చిపోయి వచ్చేస్తామండి కానీ ఆ డివైస్ మనకు ఎక్కడెక్కడైతే డివైసెస్ మనం అట్ మనం లింక్ అయినామో అవన్నీ ల్యాప్టాప్లో కానీ మొబైల్ డెస్క్ టాప్లో కానీ లింక్ అయినామో అవన్నీ మనకి ఈ విధంగా కింద కనపడతాయండి డివైస్ స్టేటస్ చూడండి ఈ డివైస్ మనది కాదనుకోండి అక్కడ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు మన ల్యాప్టాప్ మనకు సంబంధించినది వాట్సాప్ అక్కడ ఓపెన్ అయిపోతుందండి వాళ్ళకి అక్కడ ఓపెన్ అయిపోయి అక్కడ మన ప్రైవేట్ డాటా మొత్తం వాళ్ళు చూసే అవకాశం ఉంది వాళ్ళకు అవసరమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఏదైనా సరే చాటింగ్ చేయొచ్చు అది మొత్తం మనమే చేసినట్లు అవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్లో మనకు తెలియకుండా వాళ్ళు వాళ్ళు ఏదైనా మనల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ఏమైనా మెస్ మెసేజ్లు పెట్టారనుకోండి దానికి పూర్తి బాధ్యత మనమే వహించే మనమే వహించాల్సి వస్తుందండి అలా కాకుండా మనం ఎప్పుడైతే ఇటు మనం ఈ సెట్టింగ్ చేసుకుంటామో మనం ఎక్కడ ఓపెన్ చేసి వచ్చినా అది వెంటనే లాగౌట్ అయిపోతుందండి అది ఎలాగంటే ఈ త్రీ డాట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి లింక్డ్ డివైస్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ చూడండి మీరు ఎక్కడెక్కడైతే డివైసెస్ అయితే మీరు ఆన్ చేసి వచ్చారో ఆ డివైస్ మనకి ఇక్కడ కనబడతాయండి సింపుల్గా దాటి మీద ఇట్లా క్లిక్ చేసి లాగౌట్ చేసేసేయండి ఓకేనా ఈ విధంగా లాగౌట్ చేసేస్తే మనం ఆ డెస్క్ టాప్ కానీ ఆ ల్యాప్టాప్లో కానీ వాళ్ళు ఓపెన్ చేసుకుని అది మనది ఓపెన్ కాదండి మనం ఈ విధంగా మన డాటాని ప్రైవేటు హ్యాకర్స్ చూసుకోకుండా మనం ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోవచ్చండి ఈ త్రీ సెట్టింగ్స్ మీకు నచ్చితే కానీ నా వీడియోని లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్ జై హింద్